సాంబశివరావు ఖచ్చితంగా ఇప్పుడు సంజీవ్ రెడ్డి అన్నగారు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా 100% వాస్తవాలు. అనేక అంశాలు ఇవాళ నారా లోకేష్ గారు కూడా ఆయన పాదయాత్ర సందర్భంగా అనేక అంశాలు ప్రస్తావించి అసలు ఈ ప్రభుత్వానికి దేనికి ఓటేయాలి, అసలు ఈ ప్రభుత్వానికి ఓటు అడిగేటటువంటి హక్కు ఉందా, ఎందుకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మనం దేనికి భూస్థాపితం చేయాల్సిన అవసరం ఉందనేది అనేక అంశాలు ప్రస్తావిస్తున్నారు. ఉదాహరణకు ఇప్పుడు గన్నవరం అక్కడ ఉన్నటువంటి వీధి రౌడి బ్రహ్మాండమైనటువంటి నియోజకవర్గం, పుచ్చలపల్లి సుందరయ్య గారు, గద్దె రామోహన్ రావు కానివ్వండి, ఇంకా అనేక మంది బాలవర్ధన్ రావు కానివ్వండి, ముద్రమైన వెంకటేశ్వరరావు, ఇట్లా అనేక మంది చాలా గొప్పగా ఆ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. కానీ వాళ్ళు ఏంటంటే అక్కడ పరిస్థితి ఇవాళ రౌడీజానికి ఒక ఫ్యాక్షన్ వాతావరణాన్ని అంత గొప్ప నియోజకవర్గంలో సృష్టించారు. అట్లా అనేక నియోజకవర్గాల్లో నారా లోకేష్ గారు ఒక అంశాన్ని ప్రస్తావిస్తా ఉన్నారని పదే పదే నేను ప్రత్యక్షంగా కూడా చూశాను. గంజాయి, ఇవాళ గంజాయి వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి యువత డ్రగ్స్ గంజాయి వల్ల ఎంత నష్టపోతున్నారు అనే అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తూ ఉన్నారు. కేంద్రానికి కూడా అనేక ఫిర్యాదులు నారా లోకేష్ గారు కూడా పంపిస్తున్నారు. నేను ప్రత్యక్షంగా చూసింది ఏంటంటే సాంబశివరావు ఇవాళ ఈ జగన్ రెడ్డి గారి పుణ్యమని రాజమండ్రి సెంట్రల్ జైల్లో మొన్న 12 రోజులు ఉన్నానండి. నేను రాజమండ్రి సెంట్రల్ జైల్లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే నేను ఉన్నది స్నేహ బ్లాక్. ఆ స్నేహ బ్లాక్ అనేది అడ్మిషన్ బ్లాక్ అండి. ఎవరు రాజమండ్రి సెంట్రల్ జైలుకి వచ్చినా ముందు ఆ స్నేహ బ్లాక్ తీసుకొచ్చి ఒక రోజు అక్కడ ఉంచి అక్కడ నుంచి డిఫరెంట్ బ్లాక్స్ లోకి డిఫరెంట్ బ్యారెక్స్ లోకి పంపిస్తారు. నేను అబ్జర్వ్ చేస్తే ప్రతిరోజు కూడా కనీసం ఒక 25-30 మంది యువకులు ఆ జైలుకు రావటం. నేను అక్కడ ఉన్నటువంటి జైలర్ గారిని అడిగా ఏంటంటే ఎక్కువగా యంగ్స్టర్స్ వస్తా ఉన్నారు ఏంటంటే సార్ మొత్తం కూడా అన్ని గంజాయి కేసులే సార్, ఇవాళ ఈ జైల్లో దాదాపు 60-70% అన్ని కూడా గంజాయి కేసులే వస్తా ఉన్నాయి, మొత్తం ఒక జనరేషన్ నాశనం అయిపోతా ఉన్నారు సార్. నేను నా కళ్ళతో నేను చూశాను సార్, అందరూ కూడా 18-30 ఇయర్స్ మధ్య ఉన్నటువంటి చదువుకున్నటువంటి యువతులండి, యువకులు. దానిలో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. వాళ్ళు చూస్తే నాకు ఎంత బాధ కలిగిందంటే అంటే ఒక జనరేషన్ మొత్తాన్ని నాశనం చేస్తాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. తన ధనదాహం తీర్చుకోవడానికి ఎంత విచ్చలవిడిగా గంజాయి అమ్ముతా ఉన్నారండి. ఇవాళ వాళ్ళ జీవితాలు ఏమైపోవాలి, ఒకళ్ళిద్దరిని అడిగితే ఏం చేయాలి సార్, మాకు ఉపాధి ఎక్కడుంది, మేము చదువుకున్నాం, మాకు ఉద్యోగాలు ఎక్కడే సార్, మేమేం చేయాలి సార్ అని చెప్పి ఇటువంటి గంజాయికి ఇటువంటి మత్తు పదార్థాలకు అలవాటు పడిపోయి ఉద్యోగ అవకాశాలు లేక ఏం చేయాలో తెలియక ఒక జనరేషన్ నాశనం అయిపోతున్నారు. దాని గురించి అడగొద్దా, ఏ ప్రశ్నించొద్దా, ప్రశ్నిస్తే మీరు తప్పుడు కేసులు పెడతారా? ఈ 39 రోజులు ఎన్ని కేసులు పెట్టారు సార్ నారా లోకేష్ గారి పైన? అయినా కూడా ఎక్కడా కూడా భయపడకుండా ఆయన ముందుకు నడుస్తున్నారు. నేను జైల్లో ఇంకొక అదృష్టం కూడా దొరికింది సార్ సాంబశివరావు నాకు. కోడికత్తి శ్రీనుని కలిసా నేను. నేను లైబ్రరీకి వెళ్తే ఒక రోజు అక్కడ కోడికత్తి శ్రీను కూర్చుని ఉన్నాడు, ఏదో చదువుకుంటూ ఉన్నాడు. నేను అడిగా అక్కడ ఏంటమ్మా ఏంటంటే డిగ్రీ పరీక్షలు రాస్తా ఉన్నాడంట. వచ్చాడు నా దగ్గరికి, సార్ నమస్కారం సార్, మీ గురించి విన్నాను సార్, మీరు డిబేట్స్ లో చాలా బాగా మాట్లాడుతూ ఉన్నారని, ఈ కేసు గురించి కూడా మాట్లాడారని తను వచ్చి నాతో ఒక నిమిషం మాట్లాడాడు. నేను అప్రిషియేట్ చేశా. డిగ్రీ ఫైనల్ ఇయర్ జైల్లోకి వచ్చి డిగ్రీ పూర్తి చేస్తా ఉన్నాడు. అతను చూస్తానికి ఎక్కడా కూడా ఒక చెడ్డ వ్యక్తిగానో లేదంటే ఏదో వ్యసనాలకు బానిసైనటువంటి వ్యక్తి ఎక్కడా కూడా కనపడలా. ఒక దళిత యువకుడు చక్కగా కష్టపడి చదువుకుంటూ ఉన్నాడు, డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షలు రాస్తా ఉన్నాడు. అక్కడ లైబ్రరీని కూడా చెప్పింది చాలా బాగా చదువుతాడు సార్ అని చెప్పి. అటువంటి వ్యక్తిని ఒక దళిత యువకుడిని ఒక పావుగా మార్చేసి ఇవాళ అతని జీవితాన్ని నాశనం చేశారు. పాపం కేసు గురించి ఎక్కడా కూడా ఎవరితోనూ పాపం మాట్లాడంటండి, ఎందుకంటే మాట్లాడితే తన ప్రాణాలకే అపాయం కదా. అంటే ఒక దళిత యువకుడిని ఆ రకంగా జైల్లో ఇన్ని సంవత్సరాలుగా అతను మగ్గబెడుతున్నారు, ఆ రకంగా ఎన్నో ఉదాహరణలు. ఇవాళ ఏంటంటే అవినాష్ రెడ్డి గారి పిటిషన్, ఇవాళ అవినాష్ రెడ్డి గారి పిటిషన్ చదివితే సాంబశివరావు ఆయనకంట ఆడియో వీడియో రికార్డింగ్ పూర్తిగా ఉన్న రూమ్లోనే ఆయన విచారించాలంట. ఏ మరి మీ సిఐడికి వర్తించాయి, మీకు గుర్తుంది కదా సాంబశివరావు మూర్తి గారిని సిఐడి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ఆయన ఇంట్రాగేషన్ పిలిపించిన రోజున మేము ఒక రోజంతా ధర్నా చేయాల్సి వచ్చింది. హైకోర్టు మీరు సీసీ కెమెరాలు పెట్టండి అని చెప్పినా కూడా సిఐడి ఆఫీసులు ఆ రోజున సీసీ కెమెరాలు పెట్టలేదు. ఏ మీరు అడిగినటువంటి విషయాలు మీ ప్రభుత్వం పాటించదా? ఇవాళ నాకు ఆడియో వీడియో రికార్డింగ్ జరగాలి, లాయర్ సమక్షంలోనే నన్ను ఇంట్రాగేషన్ చేయాలి, ఎల్లి పాఠాలన్నీ మీ ముఖ్యమంత్రికి చెప్పు అవినాష్ రెడ్డి, నువ్వు ఎల్లి మీ సిఐడి అధికారులు చెప్పు. ఇవాళ ఆడియో వీడియో రికార్డింగ్ లేకుండా సిఐడి ఆఫీసులు ఎంతమందిని హింసిస్తా ఉన్నారా? ఏ మీ తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్లో ఆ రోజున సీసీ కెమెరాలన్నీ మీరు ఆఫ్ చేయలేదా? అంటే చితకబాట్టడానికి మీ కెమెరాలన్నీ కూడా ఆఫ్ చేస్తారు, ఇతరులను హింసించడానికి మీకు ఏ రూల్స్ వర్తించో మీకు? మీకు మాత్రం సీసీ కెమెరాలు కావాలి, ఆడియో రికార్డింగ్ కావాలి, లాయర్ పక్కన కూర్చోబెట్టుకోవాలి. సిఐడి ఆఫీసుల సాంబశివరావు అడ్వకేట్ని తీసుకెళ్తే అడ్వకేట్ని అంత దూరాన్ని కూర్చోబెడతారు, ఏదో కేవలం అంటే ఒక చిన్న డోర్ ఓపెన్ చేసి అలా చూసేటట్టు కూర్చోబెడతారు. అడ్వకేట్ గారు ఒక్క నిమిషం సాంబశివరావు
అవినాష్ రెడ్డి మాత్రం అడ్వకేట్ ఒళ్ళో కూర్చుని మాట్లాడతారంట. ఇవాళ సిఐడి ఆఫీస్ లో మీరు చిత్రహింసలు పెట్టడానికి మాత్రం ఎవడ ఏం అక్కర్లా మీకు రూల్స్. కాబట్టి వాళ్ళ ఖచ్చితంగా తప్పు చేసి అందుకే లోకేష్ గారికి ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వం పోవాలని చెప్తుంది. దాంట్లో ఇది కూడా ఒకటి. ఏ సంజయ్ రెడ్డి గారు ప్లీజ్ కన్క్లూడ్ ద మ్యాటర్. హలో సార్, ఆంధ్రారు యా ఈ పరిస్థితులు.